ఒక్కసారి వెళ్ళి భ్రమరాంబమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లైనా కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా 10 మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని వృద్ధాప్యంలో హాయిగా భర్తగారి తొడ మీద తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సరే, హైదరాబాద్ నుంచి ఒక మహానుభావుడు ఇక్కడికి వచ్చారు. వారి భార్య గారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో పెట్టి రేడియం ట్రీట్మెంట్ ఇచ్చారు. రేడియం ట్రీట్మెంట్ ఇస్తే ఆ తల్లి చాలా శోషించిపోయారు. అంటే ఎక్కువ కాలం ఉండరండి, ఉంచుతారా తీసుకెళ్ళిపోతారా అని అడిగారు. అడిగిన ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత హనుమంతరావు అడిగారు, నీకేమైనా కోరిక ఉందా, ఉంటే నేను తీర్చగలిగినదైతే చెప్పు, నేను ఆ కోరిక తీరుస్తాను అన్నారు. అంటే ఆవిడ అన్నారు, ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి మన ఇద్దరం కలిసి మీరు నన్ను ఇంత ఉద్ధరించారు, ఈ జన్మలో నా చిటికిన వేలు పట్టుకుని మీతో కలిసి ఒక్కసారి మల్లికార్జునలింగానికి పుట్ట తేనెతో అభిషేకం చెయ్యాలనుంది. శ్రీశైలం ఆవిడ్ని అలాగే కారెక్కించి శ్రీశైలం తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి. ఆవిడ శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధానంలో భర్తగారితో కలిసి అభిషేకం చేసి, పసుపు కుంకాలతో నేను వెళ్ళిపోతాను ఖాయం, ఇన్ని జన్మలకి నేను ఇలాగే పసుపు కుంకాలతో నా భర్త ముఖం చూస్తూ ఆయన తొడ మీద తల పెట్టుకుని ఆయన వంకే చూస్తూ ఆయనతో కలిసి నామం చెప్తుండగా నా నోరు ఆగిపోయినప్పుడు కన్నుల నీరు లేకుండా మీరు నామం పూర్తి చేస్తుండగా పసుపు కుంకాలతో మహాపర్వంలో వెళ్ళాలని కోరిక, నా స్వామి తీరుస్తాడని ఆవిడ భ్రమరాంబికాదేవి దగ్గరున్న శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి ఇంటికొచ్చారు. మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం అయ్యవారికి అమ్మవారికి మారేడు దళాలతో పసుపు కుంకాలతో అర్చన చేసి చక్కగా భర్తని పిలిచి, నాకేదో వెళ్ళిపోతున్నానని అనిపిస్తోంది, నేను ఒక్కసారి శివాష్టోత్తరం చదువుతుంటాను, మీరు నాతో కలిసి చదవండి, మీ తొడ మీద తల పెట్టుకుని కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుణ్ణి చూస్తూ ఏ బెంగ లేకుండా మీ వంటి మహాత్ముడికి భార్యనయ్యాను చాలు, చూస్తూ వెళ్ళిపోతాను, నా నామం ఆగిపోయిన దగ్గర మీరు నామం పూర్తి చెయ్యండి అని ఆ తల్లి ఎంత గొప్పగా చెప్పుకున్నారో ఆ రోజుల్లో. మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ భర్తగారి తొడ మీద తల పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆవిడ కోరిక తీర్చేశాడు మల్లికార్జున. గిరిజాదేవి ఆవిడ పేరు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ భ్రమరాంబిక అమ్మవారి ముందు ఒక్కసారి కూర్చుని భార్యాభర్తలై ధర్మపథంలో చెరించాలనుకుని చిటికిన వేలు పట్టుకున్నవాడు తప్పకుండా జీవితంలో చెయ్యవలసిన పని అమ్మ దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. 4 మారేడుదలాలు పెట్టుకెళ్ళి ఆ శివలింగాన్ని ఇలా తడివి తడివి అభిషేకం చేసుకోవాలి, తల తాటించి నమస్కరించుకోవాలి. అంత అవకాశాన్ని తల్లిదండ్రులు ఇచ్చినా వినియోగించుకోకపోతే ఎవడుద్ధరించగలడండి. కాబట్టి ఇది మనం వినియోగించుకోవలసినటువంటి గొప్ప క్షేత్రం. అది మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం.